అనుకున్నంత సవ్యంగా జరుగుతుంది కదూ. తప్పకుండా జరుగుతుంది. ఓకే, అయితే ఇందులో ఒకవేళ పట్టుకో. ఏ, నా మీద నమ్మకం లేదా? ప్లీజ్ తిరు, పట్టుకో. చూడు ప్రియా, మీ అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి జరిగి తీరుతుంది. ఇదేంటి, ఎప్పుడు తెసా? ఆ రోజే. మరి నాకెందుకు ఇవ్వలేదు? కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నిజం చెప్పాలంటే తగటి పెట్టా. లేదు ప్రియా, నువ్వు వే రోజు నా ప్రేమను ఒప్పుకుంటే ఆ రోజే నీకు ఇవ్వాలని దాచాను. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే ఉంగరం ఉంచేసుకునేవాడు కదూ. నువ్వు ఒప్పుకుంటావని నాకు బాగా తెలుసు. ఎలా? కాన్ఫిడెన్స్ ప్రియా, కాన్ఫిడెన్స్. మొత్తానికి అనుకుని సాధించారా? ఇంకేముంది, నెక్స్ట్ పెళ్ళే. థ్యాంక్ యూ. నాకు చదవదురా ప్రియా. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. చెప్పు, ఏం జరిగింది? చెప్తే నువ్వు బాధపడకూడదు. ఓకే చెప్పు. అది ఏం జరగలేదు. ఇంతేనా, ఎంత భయపడ్డా తెలుసా? ఏ అన్నే, మన పెళ్లికి ఒప్పుకోడేమన్నా? లేదు, ఒప్పేసుకుంటాడేమోనని. ఓకే ఓకే, ఐస్ క్రీమ్ తెస్తాను. తిరు తిరు, టూ కార్నెటోస్. ఓకే. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? కాలేజ్ లేదా? ఫ్రెండ్స్ తో వచ్చావా? మరి నీ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించట్లేదే. పక్కకి, ఈ పక్కకి వెళ్ళారనే. ఆ పక్కకా? ఐస్ క్రీమ్ మేడం. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు? నువ్వు? అవును సార్. అది నేను నమ్మాలి. ఓ, అక్కడ కొడితే నొప్పి ఇక్కడ వస్తుందా? ఆ చెల్లెల్ని ప్రేమించడానికి ఇంత ధైర్యం రా నీకు. ఏయ్, వీడిని ఎరగదేంట్రా. ఏయ్, అది నా లవర్, ఆడ నా బావ. ఆడ నన్ను కొడతాడో నేను పడతాను, మధ్యలో మీకేంట్రా? పోండి. ఏయ్, కొట్టండి రావిని. ఏంట్రా? ఏంటి? అర్థం కదా, అర్థం కదా, అర్థం కదా, అర్థం కదా. ఇందాక సౌండ్ వచ్చింది, నువ్వే కదరా. సౌండ్ 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 ఇప్పుడు సౌండ్. ఎస్ ఫర్ సాయి, టి టి ఫర్ తిరుపతి, తిరుపతి కాదు, టి ఫర్ టెంపుల్. ప్రియా తినమ్మా, వద్దు. చెప్పేది వినమ్మా, కొంచెం తిను. వద్దు, పొద్దున్నుంచి ఏం తినలేదు, కాస్త తిను. హలో ప్రియా. షూట్ చేస్తా, ఫోన్ పెట్టు. ప్రియా. ప్రియా,
హలో ఏమండి ప్రియా చెయ్యి కోసుకుందండి చెయ్యి కోసుకుందా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను మీరు వెంటనే వచ్చేయండి నిన్నిక్కడికి రమ్మన్నది నా చెల్లెలు ప్రియాని నీకిచ్చి పెళ్లి చేయడానికి కాదు నా ప్రాణం కాపాడుకోవడానికి నా ప్రాణం అంటే నా చెల్లెలు ప్రియా నేను మీరు రమ్మంటే రాలేదు నా ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాను నా ప్రాణం అంటే నా ప్రియ ఏ ప్రియాని మర్చిపోయి నీ బతుకు నువ్వు బతుకు నా చెల్లెలకి నీకు మ్యాచింగ్ కుదరదు కుదురుతుంది సార్ మేమిద్దరం కలిసే బతుకుతాం అదే జరగదు జరుగుతుంది అదే జరిగితే నిన్ను చంపేస్తాను చావటానికి నేను రెడీ సార్ రే నా చెల్లెలు నిన్ను ప్రేమించిందనో ఒకే ఒకే కారణంతో నిన్ను బతుకొని చంద్ర ప్రేమించిందని తెలుసు కదా సార్ మమ్మల్ని కలపొచ్చుగా కోదాడదు మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ ఎందుకు సార్ విలన్లా మాట్లాడతారు విలనా ఎవర్రా విలను ఓ అమ్మాయిని కష్టపడి పెంచి చదివించి మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసి తను సుఖంగా ఉండాలని కోరుకునే మేము విలన్ సార్ కానీ ఏ పని పట్ట లేకుండా బేవరసగా ఒక అమ్మాయి వెనకాల తిరిగి దాన్ని జీవితం నాశనం చేసే మీరు హీరోలా అవును సార్ పెళ్లి చేసే వరకే మీ ఇనిషియల్ ఐ మీన్ మీ ఇంటి పేరు పెళ్ళయ్యాక మా ఇనిషియల్ పెళ్లి తర్వాత ఏ కవితని బి కవితగా మారుస్తాం సి ప్రియని డి ప్రియగా మారుస్తాం ఇనిషియలే మారిపోతుంది సార్ అది ప్రేమకున్న పవర్ అంటే ఇదేరా మీ టెక్నిక్ ఇలా మాట్లాడే అమ్మాయిని మోసం చేస్తున్నారా ఎవరు సార్ మోసం చేసేది ఆడపిల్లకి వయసాగానే పెళ్లి చేయడంతో మీ పని పూర్తయిపోతుంది ఆ తర్వాత బతికినంత కాలం హ్యాపీగా చూసుకోవాల్సింది మేమే కదా సార్ ఏంటి హ్యాపీగా చూసేది ప్రేమించి ఆడపిల్లల్ని లేపకపోతారు తర్వాత కష్టాలు వస్తే రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు కూడా ఆ పిల్లని తన తండ్రో అన్నో తమ్ముడో కాపాడాలి ప్రేమ ఆడుకుంటే బాధ్యత అదుకుంటుంది సార్ పబ్లిక్ స్టోరీలు నాకు వద్దు నా ప్రియని కాళ్ళు కింద పెట్టినివ్వను కంట్లో నీళ్లు రానివ్వను ఏం చేస్తావు కన్నీళ్లు రాకుండా ప్రాజెక్ట్ కడతావా ప్రేమే పెద్ద ప్రాజెక్ట్ సార్ ఏంట్రా ప్రేమ ఆ చెల్లెల్ని చేసుకోవడానికి నీకు ఏ అర్హత ఉంది ఏ అర్హత కావాలి సార్ అస్తి లేదు అంతస్తు లేదు బుద్ధి లేదు డబ్బు లేదు ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు సార్ మంచి మనసుంటే చాలు ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా మాట్లాడరా ఫూల్ మనసుంటే ఏంటి మనసుతో ఏం చేయగలవు ఒక కిలో బియ్యం కొనగలవా ఒంట్లో బాగాలేకపోతే ఓ టాబ్లెట్ కొనగలవా మనసుంటే ఏంటి బతకడానికి మనసు కాదు డబ్బు డబ్బు ముఖ్యం నా చెల్లెలు బయట తినాలంటే 5-star హోటల్లోనే తింటుంది అది ఒక్క పూట తినడానికి నువ్వు నెల రోజులు సంపాదించాలా నువ్వు ఎక్కడైనా పడుకుని నిద్ర పోగులు కానీ నా చెల్లెలకి ఏసీ రూమ్ లో తప్ప నిద్ర పట్టదు నువ్వు బయటకు వెళ్ళాలంటే ఏ కలర్ షర్ట్ వేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతావు నా చెల్లెలు ఏ కలర్ కార్ లో వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది లైఫ్ లో దాన్ని ఒక గంట సేపు ఉన్న సంతోషంగా ఉంచగలవా అది సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా బతుకులేను అందుకే చెప్తున్నాను నా చెల్లెల్ని వదిలే ఇదే మాట మీరు మీ చెల్లెలకి చెప్పొచ్చుగా నా మాట వినటం లేదురా అయితే నేను మాత్రం ఎందుకు వినాలి సార్ అదేరా నా బాధ నేను ఎన్నో సంవత్సరాలు ప్రేమగా పెంచిన నా చెల్లెలే నా మాట వినకుండా చేయికొస్తుంది నేను నిన్ను కొట్టాను కానీ ఆ అవమానాన్ని మర్చిపోయి నేను పిలవగానే నువ్వు వచ్చావు ఎందుకంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలకి సెంటిమెంట్ ఎక్కువ అందుకే నిన్ను అడుగుతున్నాను నేను పుట్టినప్పటి నుండి ఎవరిని చేయి చెప్పి ఏది అడగలేదు ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నాను నా చెల్లెలే నా ప్రాణం నా ప్రపంచం నా సెంటిమెంట్ అర్థం చేసుకొని నా చెల్లెల్ని వదిలే ప్లీజ్ ఓకే బాస్ మీ సెంటిమెంట్ నాకు అర్థమైంది కానీ మీ సెంటిమెంట్ వల్ల నాకేంటి సార్ మీరేదైనా సెటిల్మెంట్ చేస్తే నా దారి నేను చూసుకుంటా ఏంటి సెంటిమెంట్ లో సెటిల్మెంట్ బాస్ ఎంత డబ్బు కావాలో చెప్పు సరుకు మీది రేట్ కూడా మీరే చెప్పండి 2 లక్షలు ఏంటదే 2 లక్షల సునామీ బాధితులకి ఫండ్ అడిగానా ఏంటి గురు సార్ ప్రేమంటే అంత చీపైందా మేం పొద్దున్నే 5 అలారం పెట్టి అది కొట్టక ముందే లేచి ఆ అలారం పక్క వాళ్లకు వినిపించకుండా ఆపేసి మా ఫాదర్ జేబులోంచి 5-10 కొట్టేసి బైక్ మీద వెళ్తుంటే ఆ బైక్ సగం దూరంలో ఆగిపోతుంది అప్పుడు పెట్రోల్ బంక్ వెళ్లి 1/2 లీటర్ పెట్రోల్ అయ్యాను సార్ అంటే వాడు మమ్మల్ని చీప్ గా నీచంగా చూస్తాడు ఆ అవమానాన్ని భరించి బస్ స్టాప్ కి వెళ్తే ఓ అందమైన పాప ఆ పాప ముందు మనకన్నా పర్సనాలిటీ ఇంకొకడు వెయిటింగ్ ఆన్ని ఓవర్టేక్ చేసి ఆ అమ్మాయి ముందు నిలబడితే వెనక నుండి చేయొస్తుంది తిరిగి చూస్తే పోలీస్ ఏంటి సార్ ఇది అంటే ఈ డిజింగ్ అంటాడు ఆ కేసులన్నీ ఫేస్ చేసి
ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటే ఆ అమ్మాయి ఛీ పొరికి రాసుకెళ్ళి ఇడియట్ నీకు అక్క చెల్లెళ్ళేర్రా అని నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతుంది. అవేం పట్టించుకోకుండా సిగ్గొదిలేసి ఆ అమ్మాయి మనసులో మెల్లమెల్లగా చేరి ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యూ అని చెప్పించి ఇక నుండి మీరే నా కింగు మిగతా వాళ్ళంతా బొంగు అని చెప్పించడానికి మేం పడే పాటలు రిస్కులు వింటే కుక్కలు కూడా కన్నీళ్లు పెడతాయి సార్. ఓ వాటరా, తాగండి తాగండి. ఇవన్నీ వింటున్న మీరే ఎంత టైర్డ్ అయిపోతే విక్రమార్కుల్లా తిరిగి మేమెంత కలిసిపోవాలి సార్. సరే రేట్ ఎంతో చెప్ప. మళ్ళీ చెప్తున్నాను, సరుకు మీది, రేట్ కూడా మీరే చెప్పండి. 20 లక్షలు. 20 లక్షలంటే 25 ఫైనల్. అంతలా లెక్కేసుకున్నాకల్లా కరెక్ట్ గానే ఉంటాయి సార్. ఈ నోట్లు దొంగ నోట్లు. దొంగ నోట్లా? మేమన్నా సొంతంగా గుర్తున్నాం అనుకున్నావా? కామన్ గా వచ్చేసి అడ్జస్ట్ అయిపో. హలో, నాది దొంగ ప్రేమ అయితే పర్లేదు, ఇక్కడ పవిత్ర ప్రేమమ్మా. ఇవ్వు ఇవ్వు. ఇక్కడ దొరికవయ్యా బాబు. ఇదో ఇందా, అది మంచి నోటే. ఓకే, ఎక్స్క్యూజ్ మీ అబ్బా, ఈ దొంగ నోట్లని వందివ్వండి. వందా? ఎందుకు? ఆటోకి. ఆటో? ఆటోకి మేమే ఇవ్వాలంట? ఆ అకౌంట్ వేరే, ఈ అకౌంట్ వేరే. ఇవ్వండి సార్. ఇందా వంద, ఇది నాది. ఇదిగో లవ్ గివ్ అని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం పెట్టావు. ఇంతవరకు ఏక్ దూజే కేలియే, ఇక నుండి పైసా కేలియే. వస్తా. ఇలాంటి చిన్న లిక్కర్ పెన్సిల్ తో రాసి ఈ అన్నయ్య పరువు తీయద్దు. ఇదిగో 1000 రూపీస్ పెన్సిల్ కొనుక్కో. 500 రూపీస్. ఎలాగూ నువ్వు తప్పలేగా రాస్తావు. రబ్ చేయడానికి రబ్బర్లు కొనుక్కో. అమ్మా, నాన్నేదో స్థలం కొని అమ్మలేక అవస్థలు పడుతున్నాడు కదా, ఆ స్థలం నేనే కొంటాను. రేట్ ఎంతో చెప్పాను. ఏంటనుకునేది? నోటితో చెప్తే నమ్మరా? అయితే నోట్లో చూపిస్తాను. పాతిక లక్షలు. ఎక్కడి నుంచి దోచుకొచ్చావరా ఇంత డబ్బు? చెప్పురా, ఇంత డబ్బు ఎక్కడది? ఇంత డబ్బుతో వస్తే సంతోషించాలి గాని సందేహపడతారేంటి? మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పరా? చెప్పురా, నా మీద ఒట్టేసి చెప్పు. లేదండి, వీడెక్కడో కన్న వేసి తీసుకొచ్చినట్టున్నాడు. ఒక్క రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసురా. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పురా, నిన్నే అడిగేది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీ అందరికీ తెలుసు కదా. ఆ అమ్మాయి అన్నయ్య నన్ను పిలిచి నా చెల్లెల్ని మర్చిపో, 25 లక్షలు ఇస్తానని బేరం పెట్టాడు. అప్పుడు ప్రేమ డబ్బా అని ఆలోచిస్తే డబ్బే ముఖ్యం అనిపించింది, తీసుకొచ్చాను. ఇన్నాడు నువ్వు పనికి మళ్ళీ కొడుకు అనుకున్నానా? కానీ ఇప్పుడు నువ్వు కొడుకే కాదనిపిస్తుంది. ప్రేమని అమ్మేస్తావా? ఒక అమ్మాయి మనసుని కష్టపెట్టి ఇంత డబ్బు తెచ్చావంటే నువ్వు జన్మలో బాగుపడవరా? ముందు ఆ డబ్బు తీసుకుని బయటపోయిన చెబుతున్నా. నువ్వు ఇంకేం చెప్పొద్దు, ముందు ఇక్కడ చెప్పు. ఇన్నాళ్ళు నాన్నొక్కడే పోనేవాడు, ఇప్పుడు నువ్వు కూడా పొమ్మనేసావు. పోతానులే, ఫస్ట్ ఫస్ట్ సొంత ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బ్యాడ్ లక్, నాకే అవకాశం లేదు. వస్తా. ఓకే, నీకేమైనా డబ్బు అవసరం అయితే కాల్ చేయండి. ప్రియా, డాక్టర్ నేను రెస్ట్ తీసుకోమని చెప్పారు, ఎక్కడికి బయలుదేరావు? తిరుణ్ చూడడానికి. తిరుణ్ చూడడానికి? సరే, తిరుణ్ నిన్ను చూడాలి కదా. ఎందుకు చూడు? నన్ను చూస్తే పరిగెత్తుకుంటూ సాగరైపోద్ది. తిరు నిజంగా నిన్ను ప్రేమించలేదమ్మా, నీ డబ్బును ప్రేమించాడు. లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్పిన నమ్మరా? అతను నువ్వు వెల్కమ్ అన్నావు, అతను నీ అన్నయ్య దగ్గర డబ్బులు దొబ్బేసి నీ ప్రేమకి గుడ్ బై అన్నాడు. అలా నన్నే మీతో చెప్పన్నాడా? ఏ మాకు సెల్ఫ్ లేదా?
మీరేం చెప్పినా నేను నమ్మను. ముద్దు కృష్ణ చెప్పింది నిజం ప్రియా. ప్రాణాలు పోయినా తీరు నన్ను వదులుకోడు. అతని మీద అతని ప్రేమ మీద నాకు నమ్మకం. పోనే, డబ్బు తీసుకున్నవాడే చెప్తాడు. అప్పుడైనా నమ్ముతావా? తీసుకోలేదు ప్రియా. మా అన్నయ్య చెప్పాడే. చెప్పాడు ప్రియా, కానీ మన ప్రేమకి బేరం పెట్టాడు. నా చెల్లెల్ని వదిలేసి వెళ్ళిపో, ఎంత డబ్బైనా ఇస్తా అన్నాడు. కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు. ఇవ్వకు వచ్చేస్తుంటే ఆటోకి 100 రూపాయలు తీసుకో ఉన్నాడు. 10 పైసలు కూడా నాకు వద్దని చెప్పాను ప్రియా. నిజంగా నువ్వు డబ్బులు తీసుకోలేదా? ఇంకా నన్ను నమ్మట్లేదా ప్రియా? అది కత్తిరు ప్రియా. ప్రేమన్నది చెట్టు లాంటిది, డబ్బన్నది గాలి లాంటిది. గాలి వస్తే చెట్టు కదులుతుంది, కానీ గాలితోనే చెట్టు కొట్టుకెళ్ళిపోదు. ఇది మీ అన్నయ్యకే కాదు, లోకంలో ఉన్న అందరి అన్నయ్యకి చెప్తున్నాను. ప్రేమని డబ్బుతో ఎవరు కొనలేరు. ప్రియా, నువ్వు నమ్ముతున్నావు కదా, నాకది చాలు.